నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక రేణుకయ్యలమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 69వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల ఎంపీపీ సిద్ధిరాములు మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఇల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి దేశానికి స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆయి రాయరాజ్యాలతో ఉండి దేశ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ బాలరెడ్డి సురేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, మాజీ సొసైటీ చైర్మన్ పప్పుల కిష్టారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంగుస్వామి, వై వెంకటేశం, రంజిత్ గౌడ్, బిజ్జా సంపత్, రాజగోపాల్, శ్రీనివాస్, స్వామి గౌడ్, రాములు గౌడ్, లక్ష్మణ్, నగేష్, అబ్దుల్ పాషా, చంద్రయ్య, తిరుమల గౌడ్, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వాటిని మరి కొత్త ఏర్పాటు జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి 69వ జన్మదిన శుభసందర్భంగా నిజాంపేట ఇళ్లమధ్యాల వద్ద ప్రత్యేక పూజ చేయించి మరి అక్కడ గౌరవ కేసీఆర్ గారు మరి ఆయన అర్హత నుండి మరి ఉన్నతమైన పదవులు మరి పొందాలి. అదేవిధంగా దేశాన్ని పాలించేటువంటి ఆ శక్తిని మా నిజాంపేట ఇళ్లమ్మ తల్లి మరి పవర్ఫుల్ ఇళ్లమ్మ మరి అదేవిధంగా ఆ ఆయుర్వేద కల్పించి దేశాన్ని అదే విధంగా ప్రధానమంత్రి అదే విధంగా ఆ యొక్క దేశంలో అనేక ప్రజలు మరి మద్దతు ఇవ్వాలని ఈ రోజు ఇళ్లమ్మ దగ్గర మేము పూజ చేయడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా ఇలా బాధ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అవుతున్నటువంటి అనేక విధాన సంక్షేమాలతో పాటు ఇలా భారతదేశంలో ఎక్కలేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి మంచినీరు కానీ ఉచిత కరెంట్ కానీ కళ్యాణలక్ష్మి కానీ షాతి ముబారక్ కానీ రైతు బంధు కానీ కేసీఆర్ కిట్ కానీ అనేకమైనటువంటి సంక్షేమ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ మండలంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం. జై కేసీఆర్.